కొంచెం లైట్ లో అన్నమా డీసీ ముందర పోని అప్ప కొద్దిగా ఆ డీసీ ముందర పోని లైట్ ముంగడ పోని కొంచెం కొంచెం ముందు పోని కొద్దిగా ఓకే లైట్ వైన్ ఆపు బాబు బాబు లైట్ వైన్ ఆపు జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం హలో మరి ఈ రోజు ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర జరిగే చౌరస్తా జరిగే మరి తెలంగాణ రాష్ట్ర సమితి మరి జీహెచ్ఎంసీ ఎలక్షన్ మీటింగ్ కు వచ్చేసిన గౌరవ పెద్దలు మన రాష్ట్ర మున్సిపల్ అండ్ ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రులు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం హలో 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 తోడా సామ్యాలు ఇవ్వబోలు అన్న ముంగారు తీసుకోవాలి పబ్లిక్ ఆడ ఉంది పబ్లిక్ ఆడ ఉంది ఈ లైట్ బండి ముంగారు తీసుకోండి బాబు జై తెలంగాణ అందరు చేతలెత్తి చెప్పాలి భాయ్ జై తెలంగాణ జై తెలంగాణ కేటీఆర్ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ కేటీఆర్ గారి నాయకత్వం ఇప్పుడు లైట్ మ్యాన్ ఆపు స్థానిక కార్పొరేటర్ మరి విజయారెడ్డి గారు మీ అందరికీ అభివాదం చేస్తా ఉన్నారు. ఒకటో తేదీ ముంగళ పోదాంకొచ్చు ఒకటో తేదీ నాడు కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మేయర్తో గెలిపించాలని విజయారెడ్డి గారు మీ అందరికీ అభివాదం చేస్తా ఉన్నారు. అదేవిధంగా మరి కల్పన సంగీతా యాదవ్ గారు మీ అందరికీ అభివాదం చేస్తా ఉన్నారు. చేతులు జోడించి ఒకటో తేదీ నాడు అత్యధిక మేయర్తో కారు గుర్తు ఓటేసి గెలిపించాలని. అదేవిధంగా హేమలత యాదవ్ హిమాయత్ నగర్ నుండి వారు కూడా మీ అందరికీ అభివాదం చేస్తా ఉన్నారు. చేతులు జోడించి ఒకటో తేదీ నాడు మీ అందరు కూడా అత్యధిక మేయర్తో గెలిపించాలని మాట్లాడు. మరి ఇప్పుడు మన అభిమాన నాయకుడు మన యువ నాయకుడు కేటీఆర్ గారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. జై తెలంగాణ. జై తెలంగాణ. హలో జై తెలంగాణ. మాట్లాడుతూ మాట్లాడు తొందరపడకు మహేందర్ తొందరపడకండి మహేందర్ గారు తొందరపడకండి ఏ బ్రదర్ వాళ్ళని ఏమనకండి పోలీసు వాళ్ళు దయచేసి వాళ్ళని ఏమనకండి నేను మాట్లాడతా మహేందర్ మహేందర్ భాయ్ నేను మాట్లాడతా గట్ల పిల్లల కూకోబెట్టు ఎందుకు అనవసరంగా లొల్లెందుకు అరే బ్రదర్ సిఐ గారు ఆ పిల్లల కూకోబెట్టు గౌరవనీయులు పెద్దలు ఖైరతాబాద్ శాసనసభ్యులు దానం నాగేందర్ గారు గౌరవనీయులు ఈరోజు మీ ఆశీర్వాదంతో తిరిగి కాబోయే ఖైరతాబాద్ కార్పొరేటర్ సోదరి శ్రీమతి విజయారెడ్డి గారు గౌరవనీయులు
మీ అందరి ఆశీర్వాదంతో తిరిగి కాబోయే హిమాయత్ నగర్ కార్పొరేటర్ హేమలత యాదవ్ గారు గౌరవనీయులు మీ అందరి ఆశీర్వాదంతో కాబోయే సోమాజిగూడ కార్పొరేటర్ సోదరి వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ గారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పెద్దలకి ఈ రోజు ఖైరతాబాద్ లో జరుగుతున్న ఈ సభకు విచ్చేసిన అన్నలకు తమ్ముళ్ళకి అక్కలకి చెల్లెళ్ళకి పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. 5 ఏళ్ల కిందట జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినాడు ఆనాడు మనం ఇదే సెంటర్ లో మాట్లాడుకున్నాం. నేను తమ్ముడు నువ్వు ఆడలు పెట్టి నీడలు పెడితే వనికిన వాటి నుజరన నా చెవులు పాటు చేయకావు. 5 ఏళ్ల కిందట జీహెచ్ఎంసీకి ఎన్నికలకు వచ్చినాడు మనం ఇదే సెంటర్ లో మాట్లాడుకున్నాం. ఆనాడు మీరందరూ కూడా టిఆర్ఎస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీ మీ దగ్గరికి పంపించిన అభ్యర్థులకి బ్రహ్మాండమైన మెజారిటీనిచ్చి వారందరినీ కూడా గెలిపించి 99 సీట్లతో ఒక కొత్త చరిత్రను బల్దియాలో సృష్టించింది మీరు, రాసింది మీరు. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఈరోజు ప్రజల ముందుకి కార్పొరేటర్లు అందరూ కూడా వచ్చినారు. మరి 5 ఏళ్లలో టిఆర్ఎస్ కు మీరు అవకాశం ఇచ్చిన తర్వాత ఏం చేసింది ఏం చేయలేదు ఒకసారి మీకు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఒకసారి దయచేసి గుర్తు రాష్ట్రం ఏర్పడే నాడు ఎన్ని మాటలు ఎన్ని రకాల పుకార్లు ఎన్ని రకాల ప్రచారాలు ఆనాడు ఉండేనే ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఒక ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కరెంటే ఉండదని ఒక ఆయన, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే పంచాయతీలు ఉంటాయి, ఆంధ్ర తెలంగాణ గొడవ, ఆంధ్ర రాయలసీమ గొడవ, ఇట్లా రకరకాల పంచాయతీలు. హైదరాబాద్ లో కొత్త పెట్టుబడులు కొత్త కొలువులు కాదు, ఉన్న ఉద్యోగాలే పోతాయి, ఉన్న పెట్టుబడులన్నీ పోతాయని ప్రచారాలు చేయడం జరిగింది. కానీ ఈరోజు 6 ఏళ్ల తర్వాత హైదరాబాద్ ఎట్లున్నదో హైదరాబాద్ లో పని జరిగిందో లేదో ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకనాడు హైదరాబాద్ లో 14 రోజులకు ఒకసారి నీళ్లు వచ్చే కొన్ని ప్రాంతాలు కొన్ని గల్లీలు ఉండేది కొన్ని బస్తీలు ఉండేది. కానీ ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బ్రహ్మాండంగా మంచినీళ్ల వసతిని బాగు చేసుకున్న తర్వాత కనీసం రోజు తప్పించి రోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చిందా లేదా ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం. కరెంటు విషయంలో ఎంత గోసం ఉంటుండేనే ఒకనాడు 6 ఏళ్ల కిందట కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆలోచన చేయండి. ఎప్పుడు ఉంటుందో తెలియదు కరెంటు, ఎప్పుడు వస్తుందో తెలియదు. అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు 24 గంటల కరెంటు ఇండ్లకు కానీ ఇండస్ట్రీకి కానీ అదే రకంగా అన్ని కార్యక్రమాలకు వ్యవసాయానికి కానీ 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం. జూ సెంటర్లు కానీ జిరాక్స్ సెంటర్లు కానీ అపార్ట్మెంట్లు కానీ ఆనాడు ఇన్వర్టర్లు పెట్టుకొని జనరేటర్లు పెట్టుకొని 100,000 రూపాయలు నెలకు అందులో డీజిల్ కోసమే ఖర్చు చేసుకునే పరిస్థితి నుంచి ఈరోజు ఆ అవస్థ తప్పించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఒక్క మాట మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కరెంటు కష్టం పోయింది, తాగునీటి తన్లాట పోయింది. హైదరాబాద్ లో ఈరోజు ఆకలైతే 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అన్నపూర్ణ సెంటర్ల ద్వారా వచ్చింది. పేదవాడికి సుస్థి చేస్తే బస్తీ దవాఖానాలు వచ్చినాయి. వాటితో పాటు గల్లీ గల్లీలో ఈరోజు సీసీ కెమెరాలు ఎల్ఈడి లైట్లు బ్రహ్మాండంగా ఎక్కడికక్కడ 5 లక్షల పైచీలకు సీసీ కెమెరాలు పెట్టుకున్నాం, బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం. ఇంకా పేదవారికి సంబంధించి 1-2 కాదు సంక్షేమ కార్యక్రమాలైతే బ్రహ్మాండమైన కార్యక్రమాలు. పెళ్లి చేసుకుంటే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పేరు మీద 116,000 రూపాయలు బ్రహ్మాండంగా ఇచ్చుకోవడం జరుగుతున్నది. కాన్పైతే కేసీఆర్ కిట్టు, పిల్లగాడు చదువుకుంటా అంటే గవర్నమెంట్ బడికి పోతే సన్నబియ్యం, లేదా రెసిడెన్షియల్ పాఠశాలకు పోతా అంటే ఒక్కో పిల్ల మీద ఒక్కో పిల్లోడి మీద 116,000 రూపాయలు ఖర్చు, 120,000 రూపాయలు ఖర్చు పెట్టి అన్ని కూడా ప్రభుత్వమే చూసుకొని పేద పిల్లలకు నాణ్యమైన విద్యా బుద్ధులు చెప్పిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. ఇవన్నీ గత 5-6 ఏళ్లలోనే జరిగిన కార్యక్రమాలు. ఇవి మాత్రమే కాదు, హైదరాబాద్ కు ఈరోజు ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉన్నది కాబట్టి, ఇక్కడ ఎక్కడ ఎలాంటి పంచాయతీలు శాంతి భద్రతల సమస్యలు లేవు కాబట్టి కంపెనీలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, మన పిల్లల కొలువులు వస్తున్నాయి. కానీ ఈరోజు కొంతమందికి నచ్చలేదు హైదరాబాద్ మంచిగుండు నచ్చలేదు. కలిసిమెలిసి హిందువులు ముస్లింలు ఉంటే కొంతమంది కళ్ళల్లో నిప్పులు పోసుకుంటా ఉన్నారు. విడగొట్టాలే, ఎట్టి పరిస్థితుల్లో 4 ఓట్లు రాల్చుకోవాలంటే హైదరాబాద్ లో చిచ్చు పెట్టాలని చెప్పి
ఇలా కొంతమంది ప్రయత్నం చేస్తా ఉన్నారు. అన్నదమ్ముల యొక్క కలిసి ఉండే గంగా జమున తహజీబ్ లాగా కలిసి ఉండే హైదరాబాద్ సమాజంలో చిచ్చు పెట్టే ప్రయత్నం కొన్ని పార్టీలు చేస్తున్నాయి. ఇలా మిత్రులందరినీ ఇక్కడికి వచ్చిన అక్కా జిల్లాలను అన్నదమ్ముల నేను ఒకటే అడుగుతున్నా, మనకేం కావాలి? ఈ హైదరాబాద్ కోట్లాది మందికి కన్న తల్లి లాంటి హైదరాబాద్, కడుపులో పెట్టుకొని పేదవారిని బ్రహ్మాండంగా చూసుకునే హైదరాబాద్. ఇటువంటి హైదరాబాద్ లో లేనిపోని పంచాయతీలు పెట్టుకొని తెల్లారు లేస్తే లొల్లులు పెట్టుకొని మళ్ళీ ఒకనాడున్న కర్ఫ్యూలు, ఒకనాడున్న టెన్షన్లు తెచ్చుకుందామా? ఆలోచన చేయండి. ఒకనాడు గతంలో నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు కానీ మొన్న మధ్యదాకా కూడా కానీ ఎన్నో రకాల బాధలు, కానీ ఈరోజు హైదరాబాద్ లో ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేకాట క్లబ్బులు లేవు, గుడుంబా గబ్బు లేదు, ఆడపిల్లలను వేధించే ఆకతాయిలు లేరు, పోకిరీల పోకడలు లేవు, అల్లర్లు లేవు, మతకల్లోలాలు లేవు, కర్ఫ్యూలు లేవు, కాకరకాయలు లేవు, బ్రహ్మాండంగా ప్రశాంతంగా హైదరాబాద్ ఉన్నది. మరి ఇటువంటి హైదరాబాద్ ను చెడగొట్టుకుందామా? ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి, ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు. మాకే ఓటేయండి అంటున్నారు, ఎందుకేయాలని అడగండి. ఆరేళ్లలో వాళ్ళ ప్రభుత్వం ఢిల్లీలో, ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నది. ఇక్కడి నుంచి ఒక మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి. అడగండి కిషన్ రెడ్డి గారిని, ఆరేళ్లలో ఏం తెచ్చినావు కిషన్ అన్న? హైదరాబాద్ కు తెలంగాణకు ఒక్క రూపాయి అన్నని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా చెప్పుమని నిలదీసి అడగండి, వదిలిపెట్టకండి. ఆరేళ్లలో ఏమీ చేయనోనివి ఇప్పుడేం చేస్తావు మళ్ళా గెలిపిస్తే అని చెప్పి అడగండి. రెండేళ్లైంది కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయి ఒక్క రూపాయి అన్న సికింద్రాబాద్ పార్లమెంట్ కు తెచ్చిందా? ఒక్క పనన్న చేయగలిగిందా? ఆలోచన చేయండి. ఇవాళ నన్ను అడిగితే నీ ప్రభుత్వం ఏం చేసింది ఆరేళ్లలో హైదరాబాద్ కంటే, గల్లీ గల్లీ తీసుకుపోయి చూపెడతా, సీసీ రోడ్లు కానీ, ఎల్ఈడి లైట్లు కానీ, కెమెరాలు కానీ, అండర్ పాస్లు కానీ, బ్రిడ్జులు కానీ, అదే రకంగా కొత్తగా వచ్చిన పరిశ్రమలు కానీ ఎన్నో చూపెడతా. ఒక్క పని చూపెడతారా కిషన్ రెడ్డి గారు? ఒక్కటంటే ఒక్క పని, నీ ఎన్డీఏ ప్రభుత్వం హైదరాబాద్ బ్రష్ కొన్నప్పుడు, పేస్ట్ కొన్నప్పుడు ట్యాక్స్ కడతారు. మనం ఆరేళ్లలో కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో తెలంగాణ రాష్ట్రం నుంచి కట్టింది 272,000 కోట్ల రూపాయలు. ఒక రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 272,000 కోట్లు ఆరేళ్లలో కట్టినాం. మరి వాళ్ళు మనకేమిచ్చిండ్రు తెలంగాణ రాష్ట్రానికి? కేవలం 140,000 కోట్లు. అంటే ఒక రూపాయి మనమిస్తే ఆటాన వాపసు వస్తున్నది. మన మీదికెళ్ళి పోజులు, మేము ఇది ఇచ్చినాము అది ఇచ్చినాం, సొమ్మెవరిది సోకెవరిది? ఒక్కసారి ఆలోచన చేయండి. మనకు న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన దానికంటే ఒక్క పైసానన్న అదనంగా కిషన్ రెడ్డి గారు కానీ ఈ బీజేపీ పార్టీ కానీ హైదరాబాద్ కి ఇచ్చిందా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంకొక మాట అడుగుతున్నాను నేను, ఎవరన్నా మీరు చూసినరా గతంలో ఈ కరోనా సందర్భంగా లాక్డౌన్ అయినప్పుడు వీళ్ళెవరన్నా కనబడ్డరా? ఎక్కడోళ్ళక్కడ ఇళ్లలో అన్నారు. అదే మేము ఇదే ఖైరతాబాద్ డివిజన్ లో కంటైన్మెంట్ జోన్లలో తిరిగింది మనం, కంటైన్మెంట్ జోన్లలో తిరిగి ప్రజలకు ధైర్యం చెప్పింది మనం. కరోనా వచ్చినప్పుడు ఉన్నాం, వర్షం పడ్డప్పుడు, వరదలు వచ్చినప్పుడు అండగా నిలబడ్డం, మత్తాంతా తిరిగినాం, కష్టంలో మనం ఉన్నాం, కన్నీళ్లు మనం తుడిచినాం, వరద సహాయం కూడా చేసినాం. 10,000 రూపాయల చొప్పున కొన్ని కుటుంబాలకు సాయం చేద్దాం పేదవారికి అనే ప్రయత్నం చేస్తే 650 కోట్ల రూపాయలు 6.5 లక్షల కుటుంబాలకు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఇస్తే దానికి కూడా మోకాలడ్డం పెట్టినారు, దాన్ని కూడా ఆపినారు. ఆపిందెవరు వినబడతలేదు. ఆపిందెవరు? పేదోళ్ళకు సాయం చేస్తుంటే పేదోళ్ళ నోటికాడ బువ్వ గుంజుకున్నది ఎవరు? మళ్ళా వాళ్ళే ఇవాళ నరుకుతున్నారు. ఏమంటున్నారు వాళ్ళు? 10,000 కాదు, మమ్మల్ని గెలిపిస్తే 25,000 ఇస్తామంటున్నారు. అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? అస్సలు కాడనట ఏమి ఇయ్యరట, మనం ఇచ్చేదేమో ఆపుతారట, కానీ వాళ్ళు ఇస్తారట. నేనేమంటున్నా అంటే వాళ్ళు ఇయ్యదలుచుకుంటే, నీయత ఉంటే ఇప్పుడే ఇయ్యచ్చు, బరాబర్ ఇయ్యచ్చు. కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం ఉన్నది, ఈ నేను వద్దంటలేను. మేము 6.5 లక్షల మందికి తెలంగాణ ప్రభుత్వం 10,000 రూపాయల చొప్పున 650 కోట్లు పేదవారికి ఇచ్చింది. నీకు దమ్ముంటే కిషన్ రెడ్డి గారు మీ ప్రధానమంత్రి నొప్పి
ఒప్పించి 6.5 లక్షల మందికి ఒక్కొక్క కుటుంబానికి 25,000 రూపాయల చొప్పున రేపే విడుదల చెప్పి మళ్ళా నువ్వు సపర్లు కొట్టమంటే సపర్లు కొడతాం, దీపాలు పెట్టమంటే దీపాలు పెడతాం, డాన్సులు చేయమంటే డాన్సులు కూడా చేస్తాం మా పేదవారి కోసం. అంతేగాని చిల్లర మల్లర రాజకీయాలు. మాట్లాడితే వాళ్ళకి తెలిసింది ఒకటే, హిందూ ముస్లిం, హిందూ ముస్లిం, హిందూ ముస్లిం. కాదు తప్ప ఇంకేం తెలియదు. పచ్చగున్న హైదరాబాద్ లా చిచ్చు పెట్టాలి. ఇక నిన్నయాల ఇంకొక ఆయన మోపోయింది. ఇక ఆయన కొత్త కథలు చెప్తున్నాడు. ఏమంటాడు ఆయన, బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎంపీ గారు ఉన్నారు ఒక ఆయన. ఆయన ఏమంటాడు, హైదరాబాద్ లో పులగాళ్ళందరినీ పోలీసు వాళ్ళు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఆపుతున్నారు. ఒక్కొక్క బండి మీద 4 దావా, బండి మీద మోటార్ సైకిల్ మీద 4 పోతే తప్ప వాళ్ళకి చలాన్లు ఎందుకు ఇస్తున్నట్టుడు. ఆయన బండి మీద 4 పోవన్నట, అడ్డం పడన్నట, తల వలగొట్టుకోవన్నట మనం పట్టుకోవద్దట. ఇది నా మీ నీతి. రాంగ్ రూట్ లో పోమంటుండు, మందు కొట్టి నడుపుమంటుండు బండి, చలాన్లు మాత్రం జిహెచ్ఎంసీ కడుతుందట. ఇక ఇట్లున్నది వీళ్ళ నీతి. బండి పోతే బండి ఫ్రీ, కారు పోతే కారు ఫ్రీ, ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ, ఇక మీరు ఏది అడిగితే అది ఫ్రీ, మనిషి పోతే మనిషి ఫ్రీ, ఏది కావాలంటే అది ఇస్తారు వాళ్ళు. ఇట్లాంటి అడ్డమైన రాజకీయం చిల్లరమల్లర రాజకీయం కాదు. విషయం ఉన్నోడెప్పుడు విషయం గక్కడు. విషయం ఉంటే చెప్పు, విషయం గక్కుడు బంద్ చేయి. చెప్పు, ఏం చెప్పు, హైదరాబాద్ కి ఏం చేసిన వారేళ్ళ కేంద్ర ప్రభుత్వం నుంచి చెప్పు. బరాబర్ లెక్కలతో సహా నేను మొన్ననే విడుదల చేసిన 67,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. దమ్ముంటే నీ మోడీ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో చెప్పు. దమ్ముంటే చెప్పు, మళ్ళా గెలిపిస్తే జిహెచ్ఎంసీలో గెలిపిస్తే ఏమిస్తావో చెప్పు హైదరాబాద్. 1,00,000 కోట్ల రూపాయలు ఇస్తావా నీ మోడీ గారిని అడిగి చెప్పే దమ్ముందా? అదేది లేదు, ఏం లేదు. కెలుక్కోవాలి, పంచాయతీ పెట్టుకోవాలి, పచ్చటి హైదరాబాద్ లో నిప్పులు పోయాలి. నేను మీ అందరినీ దండం పెట్టి ఒకటే కోరుతున్నాను, హైదరాబాద్ చల్లగా ఉంటేనే, హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటేనే ఇక్కడ 4 పెట్టుబడులు వస్తాయి, 4 కొలువులు వస్తాయి, మన పిల్లలకు తినేందుకు బోవ దొరుకుతుంది. లేకపోతే హైదరాబాద్ ఆగమైతే తెలంగాణ ఆగమవుతుంది. హైదరాబాద్ లో అగ్గి పెడితే హైదరాబాద్కే ఆగది, మొత్తం మనందరినీ దహించి వేస్తుంది. ఇది మంచిది కాదు. ప్రశాంతంగా ఉండే పచ్చటి పొదరిల్లు లాంటి హైదరాబాద్ లో మతం పేరు మీద ఇంకో పేరు మీద చిచ్చు ఎవరు పెట్టినా ఊకోవద్దు, ఎట్టి పరిస్థితుల్లో బుద్ధి చెప్పాలని చెప్పి ఇక్కడున్న అన్నదమ్ములందరినీ నేను కోరుతా ఉన్నా. మొన్న ఆయన ధర్నా చేస్తా అన్నాడు, ధర్నా చేసుకో, తప్పేం లేదు. గుడికాడ ధర్నా చేస్తా అన్నాడు, చేసుకో గుడికాడ. మన ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వచ్చి ధర్నా చేయొచ్చు, రాడు. బిర్లా మందిర్ దగ్గర చేయొచ్చు, చేయడు. తారుబండ ఆంజనేయుల దగ్గర చేయొచ్చు, చేయడు. బల్కంపేట ఎల్లమ్మ దగ్గర చేయొచ్చు, చేయడు. కూకట్పల్లి చిత్తారమ్మ దగ్గర చేయొచ్చు, చేయడు. ఎక్కడ చేస్తాడు? చార్మినార్ల భాగ్యలక్ష్మి దగ్గర చేయాలి. ఎందుకు చేయాలి? చార్మినార్ కాడికి పోయి లొల్లి పెట్టుకోవాలి, ఏదన్నా చేసి తొండి పెట్టాలి, తొండి పంచాయతీ పెట్టి ఆగం చేయాలి. హైదరాబాద్ ను ఆగమాగం చేసి హిందువులు ముస్లింల మధ్యన పంచాయతీ పెట్టాలి. ఆ పంచాయతీలో 4 ఓట్లు 4 సీట్లు చంపుకోవాలి. ఈ లెక్క తప్ప పేదవాడికి అన్నం తినేందుకు ఏం చేస్తా, పేదవాడికి 4 ముద్దలు నోట్ల పోయేందుకు ఏమైనా చెప్తావా అంటే ఏమీ లేదు. ఇంకా సిగ్గు లేకుండా ఈరోజు పొద్దున్నే ఢిల్లీకి వెళ్ళి ఇంకో పెద్ద మనిషి వచ్చింది. ఆయన పేరు ప్రకాష్ జవడేకర్, కేంద్ర మంత్రి. ఆయననట టీఆర్ఎస్ పార్టీ మీద, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఛార్జి షీట్ విడుదల చేసిండట. ఏం ఛార్జి షీట్ అట అంటే మనం ప్రజలను మోసం చేసినామని ఛార్జ్ షీట్ అట. మరిగా ఆ లెక్కకొస్తే నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం మీద 8 కోట్ల ఛార్జ్ షీట్లు వేయాలి. ఇక్కడున్న మా అక్కా జిల్లాల నన్నదమ్ములే నేను అడుగుతున్నా, ఆ పెద్ద మనిషి, ఢిల్లీ పెద్ద మనిషి చెప్పిండా లేదా? బ్యాంక్ అకౌంట్లు తెరుగుండ్రి, ఒక్కొక్క అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తానడా లేదా? వచ్చినాయా ఎవరికన్నా 15 లక్షల రూపాయలు? అక్క నీకు వచ్చినాయి ఇక్కడ రాలేదా? 15 లక్షల రూపాయలని నరికినరు, 15 పైసలేలే. ఇలా వాళ్ళట ఛార్జ్ షీట్ అట. మనం 10,000 ఇస్తుంటే ఆపినోడు, వాళ్ళు 15 లక్షలు ఇస్తారా? గంత పచ్చి మోసగాలు. మరి 8 కోట్ల ఛార్జ్ షీట్లు వేయాలి వాళ్ళ మీద? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి ఇప్పుడు 6 ఏళ్ళు అయింది, వచ్చి 12 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండా? మరి 12 కోట్ల ఛార్జ్ షీట్లు వేద్దామా వాళ్ళ మీద? ఇక చెప్పుకుంటూ పోతే 1-2 కాదు, కోట్ల ఛార్జ్ షీట్లు వేయాల్సి వస్తుంది. పచ్చి మోసగాళ్ళు, పచ్చి దగాకోరులు, కేవలం మతం పేరు మీద రాజకీయం చేసే ఈ దుర్మార్గపు చిల్లర మల్లర పార్టీలను ఓటుతోని బుద్ధి చెప్పి డిసెంబర్ 1 నాడు మళ్ళొక్కసారి విజయారెడ్డి గారిని, మన సంగీత గారిని, హేమలత గారిని, ముగ్గురిని కూడా ఆడబిడ్డల్ని ఆశీర్వదించి బల్దియాకు పంపండి. పోయినసారి 5 ఓట్లతో మిస్ అయినాం సెంచరీ, ఆ జాంబాగ్లో 5 ఓట్లతో ఓడిపోయినాం, లేకపోతే సెంచరీ కొడదాం. ఈసారి మీ అందరి దయ ఉంటే, మీ అందరి ఆశీర్వాదం ఉంటే
హైదరాబాద్ ప్రజల దీవెన, ఖైరతాబాద్ గణపతి దీవెన ఉంటే తప్పకుండా సెంచరీ కొడదాం, కొట్టి వీళ్ళందరికీ తిరుగులేని సమాధానం చెప్దాం. ఇస్ జల్సే మే షామిల్ హమారే తమామ్ భాయ్యో సే బహనో సే ఏకీ గుజారిష్ హై, ఆజ్ హైదరాబాద్ శహర్ హైదరాబాద్ పూరీ తరహ సే ఖుషాలీ కే సాథ్ అమన్ కే సాథ్ భాయిచారే కే సాథ్ జీ రహీ హై. పిచ్లే ఛే సాలో మే ఏక్ ఘంటే కీ యా ఏక్ మినట్ కీ భీ కర్ఫ్యూ లగానే కీ జరూరత్ నహీ పడీ. కహీ భీ కోయి దంగా ఫసాద్ కోయి ఝగడా నహీ కోయి పరేషానీ నహీ. భాయ్యో కే సాథ్ హిందూ హో ముసల్మాన్ హో ఈసాయి హో చాహే కోయి భీ మజ్హబ్ కే హో సారే హీ లోగ్ గంగా జమునా తహజీబ్ జిస్కే బారే మే కేసీఆర్ సాహబ్ హమేషా జిక్ర్ కర్తే హై ఉన్కే లీడర్షిప్ మే ఉన్కే సదారత్ మే ఆగే బఢ్ రహే హై. తరక్కీ హో రహీ హై, యహాన్ కీ గరీబ్ కీ మదద్ కియా జా రహీ హై కేసీఆర్ సాహబ్ కే హుకూమత్ కీ తరఫ్ సే. పర్ ఆజ్ చంద్ లోగ్ హమారే బీచ్ మే ఏక్ దరార్ పైదా కర్నే కీ, హమారే బీచ్ మే ఏక్ ఝగడా శురువాత్ కర్నే కీ కోషిష్ కర్ రహే హై. మే ఆప్ తమామ్ భాయి లోగో సే గుజారిష్ కర్తా హూం, హమారే బహనో సే గుజారిష్ కర్తా హూం, యే సాజిష్ జో హై ఇస్కో నాకామ్ కర్నా హమారీ జిమ్మేదారీ హై. ఏక్ తారీఖ్ కే దిన ఆప్ బాహర్ ఆయే, హర్ కిసీ కో లేకే ఆయే, కార్ కే నిశాన్ పే ఓట్ దేకే హమారే విజయా రెడ్డి కో, హేమలతా కో ఔర్ సంగీతా కో బల్దియా మే భేజ్ కే ఇన్ సారే లోగ్ జో సాజిష్ ఆజ్ రచా రహే ఉన్కో ఏక్ సబక్ సిఖాయే. మే ఆప్ సబ్ తమామ్ లోగోన్ సే గుజారిష్ కర్తా హూం. మళ్ళీ ఒకసారి మా మహేందర్ గారికి ఇంకా ఇతర మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక్క నిమిషం విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే పని ఏది కూడా చేయం, తప్పకుండా మీకు న్యాయం చేసే బాధ్యత మాది. మీ పూర్వీకులకు సంబంధించిన వారి శ్మశానం ఏదైతే ఉన్నదో అక్కడేమైనా నష్టం జరిగితే దానికి పూర్తి స్థాయిలో మిమ్మల్ని పిలిచి మాట్లాడి మిమ్మల్ని సంతృప్తిపరిచే జిమ్మేదారు నాది. పంచాయతీలు వద్దు, మనకు కలిసిమెలిసి ఉందాం, కలిసిమెలిసి ముంగట్టుకోదాం. మహేందర్ గారు మీరు నానం నాగేంద్రన్న తీసుకొని రండి, తప్పకుండా చేయించే జిమ్మేదారు నాదనే మాట కూడా మీకు ఎవరు మంచిగుంటే వాళ్ళని తీసుకొని రండి, తీసుకురండి తీసుకురండి, తప్పకుండా రండి, న్యాయం చేసే బాధ్యత నాదని చెప్తూ మళ్ళొక్కసారి దయచేసి కారు గుర్తు కొట్టేసి వాళ్ళందరూ ఒకసారి చేయలేవటాలి, చేయి చేయలేవటాలి అంటున్నా, చేయి అంటే మొండి చేయి కాదు, మొండి చేయి అయిపోయింది డేంజర్, పిడికిలి పిడికిలే కారు గుర్తుకే. నాకే వినబడతలేదు, ఆ గణేష్కే వినబడుతుంది గట్టిగా, కారు గుర్తుకే. కేసీఆర్ గారి నాయకత్వం, గౌరవనీయులు మా మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు ఇక్కడ ఉన్నారు అన్నా నమస్తే అన్నా, థ్యాంక్ యూ సో మచ్. నారదాస్ లక్ష్మణ్ రావు గారు, మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, మేయర్ సునీల్ రావు గారు, గద్దెల నాగేష్ గారు, ప్రసన్న గారు అందరు కూడా కష్టపడుతున్నారు, వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళొకసారి మరి